వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. ఆరెంజ్ ఫైర్, ఇది ఆరెంజ్ ఆర్మీ గెలిచింది, 2 పాయింట్స్ తెచ్చుకుంది. బట్ కేకేఆర్ లాస్ట్ ఓవర్ దాకా కూడా చేజ్ లో నిలిచింది. హైయెస్ట్ ఎవర్ స్కోర్ ఇప్పటిదాకా ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది, కర్టిసీ సమ్ బ్రిలియంట్ బ్యాటింగ్ బై హారీ బ్రూక్. అలాగే హారీ బ్రూక్ అంత ఇన్నింగ్స్ ఆడడానికి మార్క్రమ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హారీ బ్రూక్ 100 కొట్టాడు మొదటి టర్న్, ఆల్ సెట్ అండ్ టర్న్, వెరీ వెరీ గుడ్. అది ఎటువంటి డౌట్ లేదు, 55 బాల్స్లో 100 కొట్టాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. బట్ దేర్ వాజ్ అ పీరియడ్ హారీ బ్రూక్ 20 బాల్స్ వితౌట్ బౌండరీ వెళ్ళాడు, 21 బాల్స్లో 19 మాత్రమే కొట్టాడు. అక్కడ థింగ్స్ వుడ్ హావ్ గాన్ కంప్లీట్లీ డౌన్వర్డ్స్ ఎస్ఆర్హెచ్కి. అలా వెళ్లకుండా అక్కడ కూడా ఎస్పెషలీ 7th ఓవర్ నుంచి 11th ఓవర్ దాకా 6 ఓవర్స్కి 65 ఉండింది. ఆ తర్వాత మళ్ళీ 10 ఓవర్స్ 11 ఓవర్స్ దాకా కూడా ఆ స్కోర్ అనేది ముందుకు వెళ్తూ వచ్చి రావడానికి కారణం ఏంటి అంటే కనుక మార్క్రమ్ వాజ్ దేర్. మార్క్రమ్ అక్కడ 8.5-9 రన్స్ పర్ ఓవర్ ఎలాగైనా సరే వెళ్ళాలి అన్నట్టుగా కూర్చొని ఉన్నాడు. లేదంటే కనుక ఎస్ఆర్హెచ్ వుడ్ హావ్ లాస్ట్ వే. అక్కడ 8.5-9 రన్స్ పర్ ఓవర్ రాగానే సుయేష్ శర్మ వచ్చినప్పుడు మార్క్రమ్ అటాక్ చేయడం, 15th ఓవర్ దాకా ఆ మిడిల్ ఓవర్స్లో ఏదైతే తగ్గింది 8.5-9 దాకా తగ్గిందో దాన్ని అమాంతం పెంచేయడం, ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా వచ్చి బాగా ఆడడం, ఇవి ఎనేబుల్ చేసే హారీ బ్రూక్ని బాగా ఆడడానికి. ఒకవేళ కనుక ఆ పీరియడ్లో ఇద్దరికిద్దరు బ్యాటర్స్ కూడా అదే సేమ్ స్లో స్ట్రైక్ రేట్తో వెళ్తే ఇంత స్కోర్ వచ్చేది కాదు, అండ్ దట్ వుడ్ హావ్ బీన్ డిజాస్టర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఏదైతే మార్జిన్తో గెలిచిందో, 20 రన్ల మార్జిన్ ఏదైతే గెలిచిందో, ఆ 20 రన్స్ ఎక్స్ట్రా రావడానికి ఫైనల్ హిట్టింగ్ ఎంతైతే కారణం మీరు అనుకుంటారో, దానికన్నా చాలా ఇంపార్టెంట్గా అక్కడ మీకు ఒక 10-15 రన్లు ఎక్స్ట్రా వచ్చాయి వాళ్ళకి ఆ మిడిల్ ఓవర్స్లో వెన్ బ్రూక్ వాజ్ గోయింగ్ స్లో. అక్కడ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుని మార్క్రమ్ ఆడాడు. సో ఈ విజయంలో బ్రూక్ సెంచరీకి ఎంత వాల్యూ ఉందో, మార్క్రమ్ 50కి అంతే వాల్యూ ఉంది. బట్ బ్రూక్ ఏం చేశాడంటే కనుక అర్థం చేసుకున్నాడు స్పిన్కి అగేన్స్ట్ ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే పవర్ ప్లేయర్ అటాక్ చేద్దాడు. వన్ స్టేజ్ 12 బాల్స్లో 32 కొట్టాడు, 12 బాల్స్లో 32 ఎరక్కుమ్మేశాడు, అండ్ పాయింట్ నుంచి థర్డ్ మ్యాన్ మధ్యలో తన 32% ఆఫ్ హిస్ రన్స్ కొట్టాడు. అలాగే మిడ్ ఆన్ మిడ్ వికెట్ మధ్యలో తను 23-24% ఆఫ్ రన్స్ కొట్టాడు. అంటే స్ట్రైట్ డౌన్ ద బ్యాట్ ఆడడం వచ్చు, విత్ వస్తే ఆడడం తెలుసు, పక్క ఎగ్జరింగ్ వికెట్ల మించి పాయింట్ మీదగా కొట్టడం తెలుసు, ఇవన్నీ బ్రూక్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ వాళ్ళు నమ్ముకున్న ఆయుధం అంతా కూడా స్పిన్నర్. సో వన్ సునీల్ నారాయణ్ కేమ్ తను 3 ఓవర్స్ 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు పవర్ ప్లేలో. ఇది ఎక్కడ ఒకవేళ 3 రన్లు ఏంటి అనుకునే సమయంలో మయంక్ యాక్చువల్గా కొన్ని బాల్స్ ఆడేశాడు. ఆ తర్వాత రసల్ కేమ్ డౌన్, రసల్ వచ్చి వికెట్ 2 వికెట్లు తీశాడు. మీ ఫస్ట్ బాల్కేమో మయంక్ అవుట్ అయితే ఆ తర్వాత ఏమో త్రిపాఠి అవుట్. సో దట్ ఈస్ వెన్ వికెట్లు పెట్టే కొంచెం జాగ్రత్తగా ఆడాలా అనే ఒక ఆలోచన బ్రూక్ వచ్చింది. అందుకే ఒక ఓవర్ ఎస్పెషలీ వరుణ్ వేసిన ఓవరు, నరేన్ వేసిన ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడారు. బట్ మరీ జాగ్రత్తగా వెళ్తే ఇబ్బందే, లాస్ట్ దాకా వదలకూడదు, కొంచెం రిస్క్లు తీసుకోవాలని చెప్పేసి మార్కర్ రిస్క్ తీసుకున్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్ ఎంత ఆ హిట్టింగ్ అనేది ఉందో, ఆ స్ట్రైక్ రొటేషన్ గురించి తన ఆలోచన తను వ్యక్తపరిచిన విధానం మిడ్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చాలా బాగుంది. స్పిన్కి అగేన్స్ట్ కొంచెం వీక్నెస్ ఉందని అర్థమైంది, సో అందుకే కొంచెం స్ట్రైక్ రొటేట్ చేద్దాం అనుకున్నాను, అది తెలిసే పవర్ ప్లేలోనే గట్టిగా అటాక్ చేశాను, అక్కడి నుంచి అలా ఆడేసరికి మార్క్రమ్ వచ్చాడు, మార్క్రమ్ బాగా ఆడాడని చెప్పి. సో ఇద్దరి పార్ట్నర్షిప్ వాజ్ యాక్చువల్లీ ఫింటాస్టిక్ ఫర్ ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ ఇంజరీ కారణంగా కొంత మిస్ చేశాడు, తన ఐ రాదర్ ప్రిఫర్ హిమ్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్, బట్ ఇప్పుడున్న సర్క్యూట్లో దే వాంట్ అభిషేక్ శర్మ టు టేక్ ఆన్ స్పిన్. సో అలా కావాలనుకుంటే కనుక తను మిడిల్ ఆర్డర్లో ఆడిద్దామని ఆలోచనలోకి వెళ్ళారు, క్యాచ్ డ్రాప్ అయింది, ఇప్పుడు బాగా ఆడు. ఇన్ఫాక్ట్ బ్రూక్ది కూడా క్యాచ్ డ్రాప్ అయింది, వాజ్ ఇట్ 45. అక్కడ బ్రూక్ వికెట్ పడుంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో డిఫరెంట్గా మాట్లాడుకునేవాడు. అభిషేక్ శర్మది కూడా షార్దుల్ ఠాకూర్ క్యాచ్ డ్రాప్ తీశాడు, ఠాకూర్ అక్కడ క్యాచ్ డ్రాప్ చేయకుండా ఉండుంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. అండ్ లాస్ట్లో అటాక్ క్లాసన్ దగ్గర నుంచి కూడా రెండు మంచి బ్లోస్ వచ్చి 6 బాల్స్లో 16 కొట్టాడు. ఈ కాంట్రిబ్యూషన్ 6లో 16 కానివ్వండి, అభిషేక్ శర్మ 30 ఓవర్ రన్స్ కానివ్వండి, మార్క్రమ్ 50 కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడతో ఆగల, ఎందుకు ఇక్కడతో ఆగలేదంటే కేకేఆర్ కెన్ డూ ది అన్థింకబుల్. వాళ్ళు ఆర్సీబీతో ఇచ్చిన కంబ్యాక్ కానివ్వండి, గుజరాత్కి ఇచ్చిన షాక్ కానివ్వండి, ఇంకా అందరికీ గుర్తున్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ వాంటెడ్ టు పుట్ దేర్ స్టెప్ ఇంకా గట్టిగా యాక్సలేటర్ మీద పెడదాం అనుకున్నారు. అండ్ భువీ ఫస్ట్ వాళ్ళని గుర్బాజ్ వికెట్ తీశాడు, కొంచెం హింట్ ఆఫ్ మూమెంట్ వచ్చింది. ఆ లైన్ వేయడం చాలా ఇంపార్టెంట్, లెంత్ ఆఫ్ కోర్స్ అందరూ కూడా పవర్ ప్లేలు అదే లెంత్ హిట్ చేసే ప్రయత్నం చేశారు, ఎక్సెప్ట్ ఉమ్రాన్ మాలిక్, తన గురించి మాట్లాడదాం. బట్ ప్రతి ఒక్కళ్ళు అదే లెంగ్త్ హిట్ చేసే ప్రయత్నం చేశారు, లైన్ మాత్రం లిటిల్ టువర్డ్స్ అవుట్ సైడ్ ది ఆప్షన్, కాసంత మూమెంట్ షార్ట్ కోసం వెళ్ళాడు థర్డ్ మ్యాచ్ ఇందులో క్యాచ్. మీకు రన్ రేట్ ఇస్ అరౌండ్ 11.5, మీకు తాబడతోడు కొట్టే ఓపెనర్ అవుట్ అయిపోవడం అనేది బాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక యాన్సన్ వచ్చి వెంకయ్యను అవుట్ చేశాడు, ఇంపాక్ట్
యాన్సర్ నుంచి వెంకయ్య నోట్ చేశాడు. దెన్ సునీల్ నారాయణ పంపించారు ముందుకు ఆడడానికి. ఇది సంభవం నాకు ఎందుకు అర్థం కాని ఒక ప్లాయ్. ఎందుకంటే సునీల్ నారాయణ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా విధ్వంసం సృష్టించిన రోజుల్లో సునీల్ నారాయణ టాప్ ఆర్డర్లు ఎట్లా పీకేయచ్చు అని చూపించిందే ఎస్ఆర్హెచ్. ఆ అడిషనల్ పేజ్ కానీ ఆ లైన్ కానీ ఆ లెంత్ కానీ వేసి సో ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా అదే ప్లాయ్ వెళ్ళడం అనేది సంభవ దట్స్ టూ బిగ్ అ గ్యాంబుల్ అనిపించింది. ఓ 10 balls 20 వస్తే కొంచెం పక్కకు నెట్టేచ్చు అనే ఆలోచన ఉండింది ఇక్కడ పండిద్ది కానివ్వండి రాణాది కానివ్వండి, బట్ దట్ డిడ్ నాట్ వర్కౌట్. యాన్సన్ బౌలింగ్లో వికెట్ పడింది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళ దగ్గర ఆప్షన్స్ కనిపించాయి. ప్రివ్యూలో కూడా చెప్పారు దే కుడ్ హ్యావ్ గాన్ విత్ అఖిల్ హుసేన్ కానివ్వండి, ఆదిల్ రషీద్ కానీ స్పిన్ ట్రాక్ కాబట్టి, బికాస్ నరేన్ వాస్ టెరఫిక్ బౌలింగ్లో, వరుణ్ వాస్ గుడ్, సుయాష్ శర్మ ఆ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మార్కం గట్టిగా హ్యాండిల్ చేశాడు, తర్వాత కొట్టారు సార్ బాగా గట్టి కొట్టారు. బట్ ఆదిల్ రషీద్ ఉండే ఇంకా స్పిన్ ఉండేది, బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే రషీద్ వస్తే యాన్సర్ని పక్కన పెట్టారు. లేదు, యాన్సర్ ఉప్పల్లో బాగాడు, ఈ వికెట్ మీద కూడా తన హైట్తో ఆ ఫుల్లర్ లెన్స్ వేసినా కూడా అడిషనల్ బౌన్స్ అనేది వస్తుంది, లెట్ అస్ గో ఫర్ హిమ్ అనే ఆలోచనతో వెళ్ళారు. దానికి దోహదం చేకూర్చిన అంశం ఏంటి అంటే కనుక మయాంక్ మార్కండ్ ఎప్పుడు ఐపీఎల్లో ఏ గేమ్ ఆడినా కూడా ఇస్ ఆల్వేస్ బిన్ డెలివరింగ్ అండ్ పెర్ఫార్మింగ్. లాస్ట్ గేమ్లో కూడా అద్భుతంగా డెలివరీ చేశాడు, వికెట్ల మీద తీశాడు. ఇక్కడ కూడా వచ్చి రెండు ఇంపార్టెంట్ వికెట్లు తీశాడు. సో మయాంక్ ఉన్నాడు కాబట్టి మార్కండే ఇక్కడ యాన్సన్తో వెళ్ళారు. యాన్సన్ గేమ్ వికెట్స్ నటరాజన్ వేసిన ఓవర్లో 12 వచ్చే సరే 5 ఓవర్లు 3 ఓవర్లు 7 వాళ్ళు, ఆ తర్వాత సరే 5 ఓవర్లకి ఇంత కొంత వెళ్ళారు, 34 దాకా వెళ్ళారు, ఓకే ఫైన్ చలో దేఖేంగే అనుకుంటున్న సమయంలో ఉమ్రాన్ మలిక్ ఓవర్ వేస్తే ఉమ్రాన్ మలిక్ ఒక్క బాల్ వికెట్ మీద వేస్తే ఉంటాయా, ఈ మొత్తం తను వేసిన 12 బాల్లో ఒక్క బాల్ వికెట్ మీద వేయాలి, ప్రతి బాల్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ వేసినప్పుడు తనకున్న పేజ్కి ఫైన్ లెగ్ ఉండాలి, స్క్వేర్ లెగ్ కాదు. ఎందుకంటే టాప్ ఎయిట్ చేయలేదంటే ఫైన్ లెగ్ చేతులకు పోతే స్క్వేర్ లెగ్ చేతులకు కాదు. నితీష్ రాణా శుభ్రంగా ఆడుకున్నాడు, తను శుభ్రంగా ఆడుకున్నాడు, 28 రన్లు కొట్టాడు నితీష్ రాణా తను. దట్ వాస్ అబ్సల్యూట్ పోర్ బౌలింగ్ ఫ్రమ్ ఉమ్రాన్ మలిక్. ఏ ఉమ్రాన్ మలిక్ అయితే కేకేఆర్ అగేన్స్గా మంచిగా పర్ఫామ్ చేశాడు మనం పొద్దున మాట్లాడుకున్నాము, ఆ ఉమ్రాన్ మలిక్ ఈ ఉమ్రాన్ మలిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఉమ్రాన్ మలిక్ ఫుల్ వేసాడు వికెట్ల మీదకి వేసాడు, ఈ ఉమ్రాన్ మలిక్ షార్ట్ వేసాడు కొట్టుకోరా నాయన అని చెప్పినట్టు వేసాడు. సో దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ఉమ్రాన్ మలిక్ హ్యాస్ బీన్ హ్యావింగ్ ఈ సీజన్ మొత్తంలో. స్ట్రైట్గా స్టంప్స్ మీదకి వేస్తే దేవదత్ పడికల్ వికెట్ ఎగురుద్ది ఎవరిదైనా కూడా. సో ఇక్కడ ఉమ్రాన్ మలిక్ అలా పర్ఫామ్ చేయలేకపోవడం మాత్రం ఇబ్బంది చేకూర్చింది. కానీ ఆ తర్వాత మార్కండే రావడం, మార్కండే వచ్చి ఇక్కడ వికెట్ తీయడం, ఆ తర్వాత మళ్ళీ రసిల్ ఎక్కడైతే అవుట్ అయ్యాడు, రసిల్ గట్టి షాట్ కొట్టపోయి అవుట్ అయ్యాడు, ఐ థింక్ అక్కడ కూడా ఒక మేజర్ ఇంపార్టెంట్ బ్రేక్ అనేది ఎస్ఆర్హెచ్ పెట్టగలిగింది. బట్ వాజ్ అగైన్ రింకు అండ్ రాణా రింకు కలిశారంటే ఇంకంతే సంగతులు పుంగి బజాయిస్తారన్న విషయం తెలిసిందే. లాస్ట్ మ్యాచ్ స్టార్ వెంకయ్య తొందరగా అవుట్ అయిపోయాడు, బట్ లాస్ట్ మ్యాచ్లో ఇంకో ఇద్దరు స్టార్లు ఉందా కేకేఆర్ ఆడినప్పుడు, రింకు అండ్ రాణా వాళ్ళిద్దరు బాగా ఆడారు, ది అటాక్ ది బౌలింగ్, మార్కండేకి రెస్పెక్ట్ ఇచ్చి ఆడారు, యాన్సర్ని కొట్టారు, నటరాజన్ని కొట్టారు, ఇంత అద్భుతంగా ఆడుతూ వచ్చారు వాళ్ళు. సో ఆల్వేస్ ద టార్గెట్ వాజ్ విత్ ఇన్ ద రీచ్ అని చెప్పుకోలేం, కానీ మరీ ఓవర్గా స్ట్రెచ్ అయిపోయిందని కూడా చెప్పుకోలేం. 27 బాల్స్ మీకు 80 దాకా కావాలనుకునేది 26-25 బాల్స్, 24 బాల్స్గా 70 అయింది. ఎందుకంటే నో బాల్ సిక్స్ పడింది, ఆ తర్వాత 6 పడింది, 13 రన్లు వచ్చాయి ఒకేసారి. సో 4 ఓవర్స్లో 70 స్టిల్ అ హ్యూజ్ టార్గెట్, 18.5 రన్స్ ఫోర్ ఓవర్ కొట్టాలి. అందులో యూ నీడ్ టూ గుడ్ ఓవర్స్. ఆ టూ గుడ్ ఓవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, నటరాజన్ దగ్గర 2 ఉన్నాయి, భువీ దగ్గర 1 ఉంది, అండ్ ఆ తర్వాత మీకు ఉమ్రాన్ మలిక్ దగ్గర 1. ఉమ్రాన్ మళ్ళీ 28 రన్లు 28 రన్లు ఇస్తాడేమో, 28 రన్లు ఇస్తాడో పక్కన పెట్టుకుంటే కనుక దే యాక్చువల్లీ హ్యాడ్ 3 ఓవర్స్ 45 టు డిఫెండ్, విచ్ వాస్ వెరీ గెటబుల్. అటువంటి పరిస్థితుల్లో భూవీ డిడ్ ఎక్సీడింగ్లీ వెల్, అద్భుతమైన స్పెల్ వేసాడు భూవీ. ఈ మధ్యలో క్యాచ్ డ్రాప్లు అంటారా, అసలు అలా డ్రాప్ చేస్తూనే ఉన్నారు. త్రిపాఠి డ్రాప్ చేశాడు స్టార్టింగ్లో, గ్లెన్ ఫిలిప్స్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు డ్రాప్ చేశాడు, తర్వాత సుందర్ డ్రాప్ చేశాడు అద్భుతమైన క్యాచ్ పట్టాడు, భూవీ కాటన్ బోల్డ్ వచ్చింది అది పోయింది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ కన్నా ముందు 6 క్యాచ్లు డ్రాప్ చేశారు, ఈ మ్యాచ్లో ఇంకొక 5-4 డ్రాప్ చేశారు. సో రౌండ్ డబుల్ ఫిగర్ అయితే టచ్ చేశారు. సో ఇన్ని క్యాచ్ డ్రాపుల మధ్య కూడా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఆ స్కోరింగ్ రేట్ అనేది హైగా ఉంది కాబట్టి, ఆ స్కోరింగ్ రేట్ హైగా ఉండాలి అంటే కనుక ఒక ఓవర్లో 1 4 వచ్చినా మిగతా అన్ని బాల్ సింగిల్ వెళ్ళినా పర్వాలేదు అని ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని భూవీ చెప్పాడు కూడా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, నాకు స్లోవర్ వన్స్ వేయడం అంతగా ఇష్టం ఉండదు బట్ సమ్టైమ్స్ వికెట్ డిమాండ్స్ అని. సూపర్ బౌలింగ్ వేసాడు నటరాజన్ కూడా, తన లాస్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు, దో మీకు తన ఎకానమీ కాలంలో కాస్త ఎక్కువగా కనిపించిన లాస్ట్ 2 ఓవర్ బాగానే వేసాడు. ఉమ్రాన్ మళ్ళీ షార్దుల్కి కొట్టుకోరా నాయన అన్నట్టు వేసాడు బాల్, లక్కీలీ షార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ అది కనెక్ట్ కాలేదు, అవుట్ అయిపోయాడు, ఇంకా తర్వాత పెద్దగా ఫరక్ పడలేదు. సో లాస్ట్ దాకా కేకేఆర్ హ్యాడ్ ది ఛాన్స్ టు విన్, బట్ ఇట్ వాస్ గెటింగ్ టూ స్ట్రెచ్డ్, వెళ్ళిపోతా వచ్చింది అంత అవకాశం అనేది వాళ్ళకి లేకుండా పోయింది. దానికి మార్కండేని మెచ్చుకోవాలా, యాన్సన్ స్టార్టింగ్లో వికెట్ తీసుకోవడం మెచ్చుకోవాలా, అండ్ అట్ ద సేమ్ టైమ్ అఫ్ కోర్స్ బ్రూక్ని కానీ మార్క్రమ్ని కానీ తర్వాత మన అభిషేక్ శర్మ కానీ మెచ్చుకొని తీరాలా. లాస్ట్ ఓవర్లో ఉమ్రాన్ కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, బట్ డేవిల్ స్ట్రెంత్ అందరికీ చెప్పాలి, ఆయన ఇంకొకసారి షార్ట్ బాల్ వేసామంటే
మర్యాద ఉండదు, నీకు ఫుల్ రౌండ్ తిప్పిస్తా అని చెప్పేసి ఉమ్రాన్ వాళ్ళకి బాల్ వచ్చి స్టంప్ ని కొట్టని చెప్పేసి చెప్పాలి. కానీ షార్ట్ బాల్ ఏ బ్యాట్స్మెన్ వెనక్కి నెట్ ఇటు చూసుకుంటూ చెప్పకూడదు ఉమ్రాన్ వాళ్ళకి. బట్ ఓవరాల్ ఎస్ఆర్హెచ్ విల్ లైక్ దిస్ విక్టరీ, ఎందుకంటే ఈ వికెట్ మీద 200 వాస్ గివెన్, ఆ 200 కనిపించింది అక్కడ. బట్ వాట్ కేకేఆర్ విల్ ఫీల్ హ్యాపీ ఈజ్ వాళ్ళ కాంట్రిబ్యూటర్స్, వాళ్ళ ఫ్రీక్వెంట్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ బీన్ డూయింగ్ టెరఫిక్లీ వెల్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ సీజన్. నారాయణ జగదీశం కూడా బాగా ఆడి వాళ్ళు, బట్ ఈ గాడ్ అవుట్. కానీ నితీష్ రాణా డిడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ క్లాస్, రింకు సింగ్ హస్ బీన్ ఫెనామినల్ ఇన్ ఫస్ట్ క్లాస్. వాళ్ళిద్దరు బాగా చేయడమని చంద్రకాంత్ పండిత్కి మంచి ఇది వస్తుంది. ఆ క్యాచ్ డ్రాపులు రెండు జరగకుండా ఉండుంటే బాగుండేదని వాళ్ళు ఆలోచిస్తారు. నితీష్ చెప్పాడు కూడా అద్భుతమైన మ్యాచ్ ఆడాం, ఇంకా 2 పాయింట్స్ వచ్చింది ఇంకా మజా వచ్చేదని. రాలేదు ఆ 2 పాయింట్స్, ఆరెంజ్ ఆర్మీకి వచ్చింది, ఎస్ఆర్హెచ్కి వచ్చింది, ఆరెంజ్ ఫైర్ అనేది చూపించారు. బట్ వన్స్ అగైన్ ఈ మ్యాచ్లో ట్రూలీ భువీ ద లెజెండ్ ఇస్ బ్యాక్. ఏ రకంగా హైదరాబాద్కి ఐపీఎల్కి తన లెజెండ్ అయ్యాడు లాస్ట్ 10 ఇయర్స్లో. స్టార్టింగ్లో వికెట్ తీస్తాడు, తర్వాత ఎప్పుడన్నా ఒక ఓవర్ అవ్వాలంటే కనుక ఆస్కింగ్ రేట్ని పైకి పంపించేస్తాడు, లాస్ట్లో వచ్చి అద్భుతమైన ఆర్కర్లు వేస్తాడు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా నీల్ చేశాడు భూమి. సో యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ హ్యారీ బ్రూక్స్ మ్యాచ్, ది మ్యాచ్ బిలాంగ్స్ టు భూమి, ది మ్యాచ్ బిలాంగ్స్ టు మార్క్రమ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కాంట్రిబ్యూషన్ కానివ్వండి, మయంక్ మార్కండే యాన్సన్స్ ఇద్దరు కాంట్రిబ్యూషన్ కానివ్వండి, అద్దరిపోయింది ఒక టీమ్ ఎఫర్ట్ అనేది చెప్పుకోవాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్ది. వండర్ఫుల్ విక్టరీ, డబుల్ హెడర్ ఉంది, కొంతమంది ప్లేయర్స్ జాయిన్ కూడా అయ్యారు, బట్ జెట్ లైవ్ వల్ల ఆడతారా ఆడారు ఒక ప్రశ్న మాత్రం ఉంది. బట్ దిస్ వాజ్ ఫెంటాస్టిక్ మ్యాచ్, రేపు హోప్ఫుల్లీ రెండు మ్యాచ్లు అదిరిపోవాలనుకో.